హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను పువ్వు వత్తుల్ని అలాగే పొడుగు వత్తుల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పుడు వత్తులను తయారు చేసుకున్నా తలస్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే వత్తుల్ని తయారు చేసుకోవాలండి. నేను చెప్పిన విధంగా వత్తులను తయారు చేసుకుంటే 1 నిమిషంలో 100 వత్తులను తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఈ వత్తులను తయారు చేసుకోవడానికి పత్తి తీసుకోవాలండి. పత్తిలో ఉండే గింజలు నలకలు ఏమీ లేకుండా పత్తిని చాలా శుభ్రంగా తీసుకోవాలండి. నేను ముందే పత్తిలో ఉన్న గింజలు అవి తీసేసుకుని నీట్ గా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పత్తిని కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే వత్తులు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే పొడుగు వత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పొడుగు వత్తులను తయారు చేసుకోవడానికి కొద్దిగా పత్తిని తీసుకుని ఈ పత్తిని ఇలా చిన్న చిన్న పార్ట్స్ గా సపరేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ వత్తులను తయారు చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఒక పుల్ల కావాలండి. ఈ పుల్ల కోసం ఒక అగరబత్తిని తీసుకుని దాని పైన ఉండే పార్ట్ అంతా తీసేసుకుంటే పుల్ల రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పీట పైన కొద్దిగా పత్తిని పెట్టుకుని చేతితో వీడియోలో చూపించే విధంగా 2 సార్లు నలుపుకుంటే వత్తి రెడీ అయిపోతుంది. ఈ వత్తులను మనం 2 చేతులతో నలపవలసిన అవసరం లేదండి, ఒక్క చేతితోనే ఈజీగా ఈ వత్తుల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా వత్తులను తయారు చేసుకుంటే అవి చాలా అందంగా వస్తాయండి, మనం చేతులతో నలిపిన వాటికంటే కూడా అందంగా వస్తాయి. ఇలా చేసుకుంటే 1 నిమిషంలో 100 వత్తులు తయారు చేసుకోవచ్చండి. వత్తులను బయట కొని తెచ్చుకునే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బయట వాళ్ళు ఏ చేతులతో ముట్టుకున్నారో అనే భయం మనకి లేకుండా ఉంటుంది. మన చేతులతో మనమే స్వయంగా చేసుకుంటే ఆ సంతృప్తి కూడా వేరేగా ఉంటుంది. ఈ వత్తులని మీకు ఎంత సైజులో కావాల్సి వస్తే అంత సైజులో చేసుకోవచ్చండి. వత్తులు ఒక దిక్కున సన్నగా ఒక దిక్కున లావుగా రాకుండా అన్నీ ఒకేలా వస్తున్నాయి చూడండి. మనం పత్తిని తీసుకునేటప్పుడే సరిగ్గా తీసుకుంటే వత్తులు సరి సమానంగా వస్తాయండి. కొద్దిగా అలవాటు అవుతే ఈ వత్తులని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు పువ్వు వత్తుల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వత్తులను తయారు చేసుకోవడానికి కొద్దిగా పత్తిని తీసుకుని ఈ విధంగా అనుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పత్తిని చూపుడు వేల మధ్య పెట్టుకుని సరి చేసుకుని ఇప్పుడు వేలు తీసేయాలండి. వేలు తీసేసిన తర్వాత 2 వేళ్లతో ఆవు నెయ్యితో కానీ విభూతితో కానీ నలుపుకోవాలి. ఈ కింద భాగం ఇంకా పొడవుగా కావాలి అని అనుకుంటే ఇంకా కొద్దిగా దూదిని తీసుకుని పెట్టుకోవాలండి. దూది మరీ ఎక్కువ పెట్టేయకూడదండి, కొద్ది కొద్దిగానే తీసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే పువ్వు వత్తు తయారైపోతుంది. చాలామందికి పువ్వు వత్తులు తయారు చేయడం సరిగ్గా రాదండి, అలాంటి వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవుతే ఈజీగానే ఉంటుంది. ఇలా కూడా మేము చెయ్యలేము అనుకునే వాళ్ళకి ఇంకొక మెథడ్ చెప్తానండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పత్తిని తీసుకుని ఈ పత్తిని చిన్న చిన్న పార్ట్స్గా సపరేట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా దూదిని తీసుకుని ఈ దూదిని చిన్న బాల్లా చుట్టుకోండి. ఈ బాల్ని మరీ గట్టిగా చుట్టేయకండి, అప్పుడు బాల్ అనేది గట్టిగా అయిపోతుంది. కానీ కొద్దిగా నెమ్మదిగా అనుకుంటే బాల్ షేప్లో వస్తుంది. ఈ బాల్ని మనం సపరేట్ చేసుకున్న దూది ముక్క ఉంది కదండి, ఆ ముక్కకి కింద వైపు పెట్టుకుని పైకి తీసుకుని దూదిని సరిగ్గా సరి చేసుకుని ఇప్పుడు చేతి వేళ్లతో నలుపుకుంటే పువ్వు వత్తు తయారైపోతుంది. ఇలా తయారు చేసుకుంటే పువ్వు వత్తుల్ని చాలా తక్కువ టైంలోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. మీకు ఏ మెథడ్ సులువుగా అనిపిస్తే ఆ మెథడ్లో పువ్వు వత్తులను తయారు చేసుకోండి. అంతేనండి, చూసారు కదా పువ్వు వత్తుల్ని కాడవత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.